జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్ ఆరోపిస్తున్నారని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే 19 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు రాజధానిపై రిఫరెండం నిర్వహించాలని ప్రజలు మూడు రాజధానులకు మద్దతు ఇస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నా కదా ఎడదామా రిఫరెండం కి మీరు రిఫరెండం కి వెళ్ళండి మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి మూడు రాజధానులు కావాలని అడగండి ప్రజలు మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాల్ విసురుతున్నా హోల్సేల్ అవినీతి ఇసుక వేళకే కావాలి లిక్కర్ మాఫియా భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి మైనింగ్ మాఫియా ఒకటి కాదు హోల్సేల్ గా జగన్మోహన్ రెడ్డికి రీటైల్ గా మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు చంద్రబాబు నాయుడు పైన బురదేయాలి మీరు పూర్తిగా బురదలో గొరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు తిరిగి కూలిపోయేది మునిగిపోయేది ఆ బురదలో అన్ని విధాల నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ఎన్ని మాట్లాడారు అన్ని అయిపోయినాయి ఇంకా కూడా నాకు మైండే లేదంట ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏదో చేసేసావంట ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు అవార్డుల పైన అవార్డులు ఇస్తా అన్నారు తువ్వి 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 అలసిపోయారు కడాన కొండను దువ్వారు ఎలుకను కూడా పట్టుకోలా ఎలుక తోక కూడా పట్టుకోలా దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితులు లేరు వీళ్ళు నిజం నిప్పు లాంటిది తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు నేను అడిగాను ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను ఎక్కడుందో తేల్చమన్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను చెప్పలేని మీరు విశాఖపట్నంలో వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా అరవిందో కొన్నారు బేపార్క్ హెట్రో కానీ అరవిందో కానీ నేను అడుగుతున్నా అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ జరగల భూములు రైతుల దగ్గర ఉన్నాయి రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునేదానికి అవకాశమే లేదు 19 నెలలు అయింది మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు ఆ పిలుపు ఏదైతే ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జమ్లీ ఎన్నికలకు పిలిపిచ్చారు చర్చ చేయమన్నారు నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేమీ చేయని వాడివి ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావని నేను అడుగుతున్నా ఏమన్నా